బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం బీచర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ. నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిశుభ్రత అనేది జీవన విధానంగా మారాలి. స్వచ్ఛ విద్యాలయాలకు పురస్కారాలు. ప్రధానోపాధ్యాయులను సత్కరించిన మంత్రి గంట. దుర్గగుడి వద్ద తొలగిన ట్రాఫిక్ సమస్య. బైక్ రాకపోకలకు గ్రీన్ సిగ్నల్. ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలి. మంత్రి యనమల వ్యాఖ్యలపై ధ్వజం. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన ఆశా వర్కర్లు. నగరంలో స్తందడి చేసిన కిర్రాక్ పార్టీ. చిత్ర విజయోత్సవం యాత్రలో ప్రేక్షకులతో మమేకమైన చిత్ర బృందం. ఇక డీటెయిల్స్ చూస్తే, పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి జీవన విధానంగా ఉండాలే తప్ప పాఠంగా కాదని మానవ వనరుల శాఖ మంత్రి గంట శ్రీనివాసరావు చెప్పారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు స్వచ్ఛ విద్యాలయాలకు ఎంపిక కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ విద్యాలయాల పురస్కార గ్రహీతలను సత్కరించి మంత్రి గంట అభినందించారు. రాష్ట్రంలో పరిశుభ్రతను పాటించే పాఠశాలలను ఎంపిక చేసి వారిని సత్కరించే కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. బందర్ రోడ్లోని అమరావతి కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వచ్ఛ విద్యాలయాల పురస్కారాలకు ఎంపికైన ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, విద్యతోనే ఏ సమాజమైనా అభివృద్ధి సాధిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యకు పెద్దపీట వేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ స్టేట్, ఎడ్యుకేషన్ హబ్గా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. లోటు బడ్జెట్లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యకు 25,000 కోట్లకు పైగా కేటాయింపులు జరిపారని, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు. నాప్కిన్స్ కోసం 127 కోట్ల కేటాయింపులు జరపడం సాధారణ విషయం కాదని, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద మొత్తం బడ్జెట్ ఖర్చు పెట్టదన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యాలయంలోని విద్యార్థి పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని, ఆ దిశగా అడుగులు వేసి స్వచ్ఛ ఆంధ్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని మంత్రి గంట పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామకృష్ణ, పాఠశాల విద్యా కమిషనర్ సంధ్యారాణి, సర్వశిక్ష అభియాన్ ఎస్బీడి జి శ్రీనివాసులు, యూనిసెఫ్ ప్రతినిధి వెంకటేష్, ఈక్విటీ కన్సల్టెంట్ గీత, వివిధ జిల్లాల డీఈఓలు, ఎస్ఎస్ఏ పిఓలు తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయాలకు 21 పాఠశాలలు ఎంపిక కాగా, ఈసారి 40 పాఠశాలలు ఎంపికయ్యాయని మంత్రి గంటా తెలిపారు. వీటిని ప్రతి ఒక్క పాఠశాల ఆదర్శంగా తీసుకోవాలని, ప్రభుత్వ ప్రైవేటు అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి పాఠశాల స్వచ్ఛ విద్యాలయంగా రూపాంతరం చెందాలని ఆకాంక్షించారు. మరి అటువంటి ఈ పారిశుధ్యం దీనికి సంబంధించి స్కూల్స్ నుంచే ప్రారంభం కావాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పాఠశాల కూడా పారిశుధ్యంలో పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో గత కొద్ది రోజులుగా కూడా అనేక ఇనిషియేషన్స్, రిఫార్మ్స్ మనం తీసుకురావడం జరిగింది. మరి అందులో భాగంగానే ఏదైతే గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటిస్తే అందులో 21 స్కూల్స్ మనం ఎంపిక కాబట్టం, దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకంగా గుర్తింపు గౌరవం రావడం కూడా జరిగింది. మరి అందులోనే మళ్ళీ ఈ సంవత్సరం మన రాష్ట్రం నుంచి ఇప్పటికే ఒక 40 పాఠశాలలు ఎంపిక చేసి ఈరోజు వాళ్ళకి ఇక్కడ మన పెద్దల చేతుల మీదుగా అవార్డులు అందం చేసుకుంటా ఉన్నాం. ఆ అవార్డులు పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. వాళ్ళకి మరింత ఇంకా అవార్డులు రావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడే విజయ్ గారు చెప్పారు, నెక్స్ట్ ఇయర్కి ఈ స్కూలు ఆ స్కూల్ అని కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పాఠశాలలకు కూడా అవార్డులు రావాలి. సెలెక్టర్స్కి కూడా ఎవరిని సెలెక్ట్ చేయాలంటే ఇబ్బంది పడే విధంగా అన్ని స్కూల్స్ మెయింటైన్ చేయాలని చెప్పి నిజంగా చాలా మంచి మాట చెప్పారా. 40 స్కూల్స్ కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 45,000 స్కూల్స్ అన్నీ, అటు ప్రభుత్వ కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, అన్ని పాఠశాలలు కూడా ఈ అవార్డుకి ఎంపికయ్యే విధంగా మనం తప్పకుండా చేరుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మీకు మనస్ఫూర్తిగా విషయం తెలియజేస్తా ఉన్నాను. లాస్ట్ ఇయరు మన సెకండ్ ప్లేస్లో ఉన్నామని ఎవరో చెప్పారు. 21 స్కూల్స్ తమిళనాడు ఫస్ట్ ఉందని చెప్పని, అందుట్లో కృష్ణా జిల్లా
ఒక స్కూల్ ఉంది, గుంటూరు జిల్లాలో రెండు స్కూల్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు. నేనైతే అనుకుంటున్నా ఈ 40 స్కూళ్ళల్లో నుంచి మరి రేపు జరగబోయేటటువంటి కాంపిటీషన్లో 100 స్కూల్స్ మరి దేశవ్యాప్తంగా ఎన్నిక కాబడతాయి. వాటిల్లో ఫస్ట్ స్కూల్ మనం మన స్కూల్ ఉండాలండి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ స్కూల్ కాదు, ఎక్కువ స్కూళ్ళు మన స్కూళ్ళు ఉండాలని చెప్పని నేనైతే మనసా వాచ కర్మేణ నేను కోరుకుంటా ఉన్నా. ఇందాక నేను ఒక హెడ్ మాస్టర్ తోటి ఒక టీచర్ తోటి మాట్లాడా, హౌ కమ్ ఇట్ హ్యాస్ బీన్ పాసిబుల్ దట్ యువర్ స్కూల్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అంటే, నాకు ఆవిడ చెప్పింది ఏంటంటే మేము స్వయంగా ఇనిషియేటివ్ తీసుకుని నా సొంత డబ్బులు పెట్టుకొని, ఎందుకంటే ఇవాళ హెడ్ మాస్టర్ని అడిగితే చెప్తాడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ డబ్బుతోటి క్లీన్నెస్ మెయింటైన్ చేయటం సాధ్యమా. ఇవాళ ఎస్ఎంసీలు ఉన్నాయి, టీచర్లు ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై చైత్రమాస వసంత నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారిని వివిధ రకాల పుష్పములతో అలంకరించి కోటి పుష్పార్చన చేశారు. కనులు విందుగా సాగుతున్న ఈ ఘట్టంలో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. వసంత నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రికి భక్తులు తాకిడి పెరిగింది. మహామండపంలో ఉత్సవమూర్తి దుర్గమ్మను ఉంచిన ఋత్వికులు వివిధ రకాల పూలతో అర్చించారు. పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో పద్మ, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాల విశిష్టతను ఆలయ పండితులు వివరించారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో చైత్రమాస సందర్భంగా ఈ విలంబనామ సంవత్సరంలో ప్రత్యేకంగా అమ్మవారికి ఈ వసంత నవరాత్రులు 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అలంకరణతో పాటు అమ్మవారికి కోటి పుష్పార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఈ దేవాలయంలో 100 మంది ఋత్వికులతోటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పుష్పాలతోటి ఈ అలంకరణ చేసి అమ్మవారిని ఆ పుష్పాలతోటి అర్చన చేయడం జరుగుతుంది. ఈ యొక్క పుష్పార్చన కార్యక్రమం ఉదయం 8:30 దగ్గర నుంచి 11:30 దాకా 3 గంటల పాటు అత్యంత వైభవంగా అమ్మవారి లలితా సహస్రనామంతో ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. దీనిలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. అలాగే 26వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ యొక్క వసంత నవరాత్రుల్లో అమ్మవారు ఎంతో వైభవంగా భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తారు. భక్తులకి చాలా బాగుండాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ వసంత నవరాత్రుల్లో పాల్గొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొందాలని కోరుచున్నాను. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల కోసం సేవలు అందించేందుకు విజయ బ్యాంకు ఉచిత బస్సును సమర్పించింది. 32 లక్షలు విలువ చేసే బస్సును విరాళంగా ఇచ్చారు. మల్లికార్జున మహామండపం వద్ద ఈవో పద్మ పచ్చజెండా ఊపి బస్సును ప్రారంభించగా ఆలయ పాలక మండలి చైర్మన్ గౌరింగబాబు స్వయంగా దాన్ని నడిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తులకు సేవలు అందించేందుకు దాతలు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో విజయ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ శంకర్ నారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మురళి రామస్వామి, నాగేశ్వరరావుకు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ భాస్కర్, ఏఈఓ అచ్యుతరామయ్య, పాలక మండలి సభ్యులు పెంచలయ్య, సూర్యలత పాల్గొన్నారు.
ప్రత్యేక హోదా అంశంలో ప్రజలంతా ఏకతాటిపై ఉన్నారని వైసీపీ నేత పార్థసారథి అన్నారు. జాతీయ రహదారుల దిగ్బంధం విజయవంతమైందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం హోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించి ఆందోళనకారులను అరెస్టులు చేయించారని ఆరోపించారు. బందర్ రోడ్లని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్లో పార్థసారథి మాట్లాడుతూ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని విమర్శించారు. తాకట్టు పెట్టేస్తావు చంద్రబాబు నాయుడు గారు, 40 సంవత్సరాల అనుభవం ఉంది అంటావు, దేశంలో అందరికంటే నేనే సీనియర్ అంటావు, ఏ విధంగా నమ్మవు చంద్రబాబు నాయుడు గారు? ప్రత్యేక హోదాలో ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్లో వచ్చే రాయితీలు ఏమిటో నీకు తెలియదా? 40 సంవత్సరాల అనుభవం ఉన్నవాడివి. అసలు 2016 ఈరోజు ఏదో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏదో చెప్తున్నట్లు నువ్వు యూటర్న్ తీసుకుని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అది కావాలంటున్నావు. నీకు 2016 సెప్టెంబర్ 7, 2016 అర్ధరాత్రి పూట నువ్వు ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించావు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఆ రోజు రాష్ట్రాన్ని విభజించినప్పుడు పార్లమెంటు సాక్షిగా దేశంలోని అన్ని రాజకీయ పక్షాల సమక్షంలో ఎంతోమంది చర్చించిన తర్వాత ఆనాటి ప్రభుత్వం మన రాష్ట్రానికి కొన్ని రాయితీలు పట్టించింది. ప్రత్యేక స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వండి, ఏ విధంగానే అది నిర్మాణం చేయాలి, 22% అధికంగా గుత్తేదారులకు మరి కాంట్రాక్ట్ ఇవ్వాలి, మళ్ళీ అందులో ఎక్కడ పడితే అక్కడ ఇబ్బడి ముబ్బడిగా కాంట్రాక్టర్కు దొరికినంత వరకు దోచిపెట్టాలి అనే ఉద్దేశంతో మరి ఆ యొక్క ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయడం జరిగిందా అనేది ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు ముఖ్యంగా ఆ ఇరిగేషన్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క పట్టుసీమ ప్రాజెక్టులో 100,00,000 కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం అయినాయని చెప్పి క్యాగ్ రిపోర్టు ఈరోజు చెప్తా ఉంది. ప్రతి అంశంలో అంటే పంప్ హౌస్ నిర్మాణంలో అయితేనేమి, గుత్తేదారులకు ముఖ్యంగా ఎక్సైజ్ సుంకం, ఏవైతే పంపులు మోటార్లు పైపులు ఇరిగేషన్ ప్రాజెక్టులకు వాటర్ సప్లై ప్రాజెక్టులకు ఇండస్ట్రీస్కు వాడతారో వాటి మీదే ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఉందని చెప్పి 2004 కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం ఒక సర్కిల్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? దాని ప్రకారము ఎక్సైజ్ సుంకం మినహాయింపు ఈరోజు గుత్తేదారు ఏదైతే. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఆశా వర్కర్ల సంఘ నాయకురాలు కమల డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లు అందిస్తున్న సేవల పట్ల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు చేస్తున్న సేవ ఎంతో విలువైందన్నారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వం కనీస వేతనాలు కల్పించకపోవడంపై మండిపడ్డారు. ఆశా వర్కర్లు మరోసారి నిరసన కార్యక్రమం చేపట్టారు. చలో విజయవాడ పేరుతో మహిళా దినోత్సవం నాడు పెద్ద ఎత్తున ప్రదర్శన చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో లెనిన్ సెంటర్లో ప్లకార్డులు చేతపట్టి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల నాయకులు కమలా మాట్లాడుతూ పలు రకాలుగా సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. తాము చేస్తున్న సేవలు కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తాయని అనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తాము సేవలు అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలను పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తగ్గడానికి ప్రధాన కారణం ఆశా వర్కర్లు చేసినటువంటి పని చాలా కీలకమైంది. ఈ ఆశా వర్కర్లో ఉన్నటువంటి మహిళల్లో 90% దళిత మహిళలు ఈ ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 12 సంవత్సరాల కాలంలో ఆశా వర్కర్లకు సంబంధించి వేతనం ఇవ్వమని, అంటే వీళ్ళు పీస్ రేట్ ప్రకారం గర్భవతిని తీసుకెళ్తే ఇంత, డెలివరీ చేయించితే ఇంత అని చెప్పేసి పీస్ రేట్ ప్రకారం పనిని బట్టి పారితోషికం చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మాకు పారితోషికాలు వద్దు, కనీస వేతనం కావాలనే చెప్పి 12 సంవత్సరాల నుంచి పోరాడుతున్నట్టే నేపథ్యంలో 8వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాం. గట్టిగా పోట్లాడిన నేపథ్యంలో అధికారులు వచ్చారు. మీకు 1 ఏప్రిల్ 10వ తారీఖు లోపు మీకు యూనియన్ నాయకులను పిలుస్తామని చెప్పేసి, చర్చలకు సంబంధించినటువంటి మీ సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడంతో అధికారుల మీద నమ్మకంతో మేము ఆ రోజున ఆశా కార్యకర్తల బైఠాయింపు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుని వెనక్కెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ మొన్న 20వ తారీఖున ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఆ శాసనసభలో ఆశా వర్కర్లకు జీతాలు ఇవ్వలేం, వాళ్ళు కేంద్రానికి సంబంధించిన పనులే చేస్తా ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన పనులు ఏమి చేయట్లేదు కాబట్టి ఇవ్వడం సాధ్యం కాదు, ప్రభుత్వ దృష్టిలో పరిశీలనలో లేదని చెప్పేసి చెప్పడం దుర్మార్గం, సిగ్గుజాటు. ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అలా ఆల్బెండా జోల్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రోజు ప్రలకరింపు ప్రోగ్రామ్ కూడా ప్రతిష్టాత్మకంగా 1 మంత్ ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఇంటింటికి ఆశా వర్కర్ తిరిగి పలకరింపు ప్రోగ్రామ్
చేస్తా ఉన్నారు. కాబట్టి 90% ఆశా వర్కర్లు చేసేటువంటి పనుల్లో 90% రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఉన్నాయి. వాటికి ఏటికి పారితోషికాలు ఇవ్వట్లేదు. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఆశా వర్కర్లకి పారితోషికాలు డబుల్ చేస్తూ 6,000 ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలోకి వచ్చేసరికి మహిళా సాధికారత అంటారు, అలాగే దళితుల కోసం పనిచేస్తా అంటారు. మరి ఆశా వర్కర్లకు సంబంధించి దళిత మహిళలు ఉన్నారు, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు వేతనంలోకి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీతం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం జీతం ఇవ్వాలి. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళా మణుల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు తయారీ ధరలకే. ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. ఆలోచించండి, ఒక్కసారి కాదు 100 సార్లు మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఏ స్కూల్ ఉత్తమమైనది? శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ విజయవాడ. మీ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు గల చదువు మరియు క్రీడలతో పాటుగా మన దేశ సాంప్రదాయక విద్య, ఆధ్యాత్మిక విద్య అందించి మీ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి 9010200838393. కళ్యాణం కమనీయం, ఎంవీఆర్ మాల్వారి పట్టు వస్త్రాలతో మరింత రమణీయం. అద్భుతమైన వివాహ వేడుకలు ఎంవీఆర్ మాల్వారి పట్టు వస్త్రాలతో మీకు మరింత అత్యద్భుతం. 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, మీరు మిచ్చే మీ మనసుకు నచ్చే అత్యంత అందమైన డిజైన్లు, మోడల్స్ మీకోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. వివాహ వేడుకలకు కంచి పట్టు, కళ్యాణ పట్టు, అనురాగ్ పట్టు, ఆవిష్కార్ పట్టు, కుప్పడం పట్టు, లైట్ వెయిట్ పట్టు, ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ, బెనారస్, ఉప్పాడ చీరలు, కలకత్తా చీరలు, హ్యాండ్లూమ్ చీరలు, పెట్టుబడి చీరలు, ఇంకా లేడీస్ రెడీమేడ్స్, లెహెంగాస్, గాగ్రాస్, మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్, చిల్డ్రన్స్ వేర్, సరికొత్త వెరైటీలు, మార్కెట్ కన్నా అత్యంత తగ్గింపు ధరలు, కలలాంటి అందాలు, కలలోనూ ఊహించలేని వివాహ డిజైన్లు. ఒక్కసారి మీరే స్వయంగా చూడండి. వివాహ వేడుకలకు ఇదే మా ఆహ్వానం. ఎంవీఆర్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. కిర్రాక్ పార్టీ చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. చిత్రం ప్రదర్శించబడుతున్న కబర్ది థియేటర్ కు వచ్చిన యూనిట్ టీమ్ కు ప్రేక్షకులు ఘనస్వాగతం పలికారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో కొప్పిశెట్టి శరణ్ దర్శకత్వంలో నిర్మించిన కిర్రాక్ పార్టీ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులను కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న పరిస్థితులను కిర్రాక్ పార్టీ చిత్రం ద్వారా తెలియజేశామన్నారు. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోందని అన్నారు. యువతీ యువకులతో పాటు అందరూ ఈ చిత్రాన్ని వీక్షించడం సంతోషంగా ఉందన్నారు. ఆదరించారు పబ్లిక్, అండ్ అలాగే ఈ వారం అంతా కూడా లెక్కిన పీపుల్ చూసి ఒక అసలు నేను మాట్లాడకూడదు, బట్ మా సినిమా ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోయింది. అండ్ రెండో వారం కూడా థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ మై డిస్ట్రిబ్యూటర్స్, చాలా 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 థియేటర్స్లో ఉంది. ఎన్ని థియేటర్స్ అన్ని థియేటర్స్లో ఉన్నాయి. సో మీరు ప్లీజ్, హాలిడేస్ కూడా స్టార్ట్ అయ్యాయి చాలామంది పిల్లలకి, సో మా కిరాక్ పార్టీ సినిమాకి వచ్చి మీరు రండి. చాలా మంచి సినిమా, ఆల్రెడీ పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు సినిమా చాలా బాగుంది అండ్ ఈ సినిమా తప్పకుండా చూడాలని. సో ఆ మాట నిజం అండి. మీరు థియేటర్కి వచ్చి చూసినప్పుడు మీకు అర్థం ఉంది కిరాక్ పార్టీ సినిమా గురించి ఎందుకు ఇంత బాగా మాట్లాడుతున్నారు అందరూ. అండ్ మీడియా వాళ్ళ సపోర్ట్ చాలా మంచిగా ఉంది, క్రిటిక్స్ చాలా బాగా ఇచ్చారు సినిమా గురించి. అండ్ చాలా మంది హ్యాపీ డేస్ అన్నట్టు అన్నారు సినిమా, అలాంటిది ఏం లేదు. హ్యాపీ డేస్కి దానికి సంబంధం అంటే నేను ఒక్కడే ఉన్నాను దీంట్లో, అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ సినిమా ఇది, బట్ ఇట్స్ అ జర్నీ అండి. అంటే సినిమా అనేది ఇట్స్ నాట్ ఒక కథ అలా కాకుండా ఒక జర్నీ.
అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు నవ్వుకుంటూ లాస్ట్ చిన్న ఎమోషన్తో బయటకు వస్తారు. ఎస్పెషలీ ఒక యాక్టర్గా నాకు చాలా మంచి పేరు వచ్చిన సినిమా ఇది. సో కిరాక్ పటేల్ సినిమా, నేను చేసిన 15 సినిమాల్లో వన్ ఆఫ్ మై క్లోజెస్ ఫిల్మ్స్ అండ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐ లవ్. సో ఇంత లవ్లీ సినిమాని మీరు అందరూ థియేటర్లో వచ్చి చూడాలి. సో చాలా మంది స్టూడెంట్స్ వచ్చి సపోర్ట్ చేశారు, స్టూడెంట్స్కి చాలా థ్యాంక్స్. అలాగే ఇప్పుడు ఫ్యామిలీ. అనంతరం హీరోయిన్ సంయుక్త హెగ్డే మాట్లాడుతూ తాను నటించిన తొలి చిత్రం కిరాక్ పార్టీ అని తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందని ప్రేక్షకులకు అభినందనలు చెప్పారు. ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో నా డెబ్యూ. చాలా 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 పెద్ద థ్యాంక్స్ టు ఆల్ ద ఆడియన్స్ నన్ను చూసి సపోర్ట్ చేయడానికి. ఐ థింక్ ఐమ్ రియలీ రియలీ గ్లాడ్ దట్ ఐ గాట్ టు వర్క్ హియర్ అండ్ ఐ గాట్ టు బీ విత్ పీపుల్ లైక్ దిస్. థ్యాంక్స్ అలాట్. ఇప్పుడు ఫిలిం ఎవరు చూడలేదో ప్లీజ్ థియేటర్కి వెళ్ళండి, ఫిల్మ్ చూడండి అండ్ వాచ్ ఇట్. అందరూ ఫ్యామిలీ తీసుకొని ఫ్యామిలీ తీసుకొని గోడ థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ఇఫ్ యు ఆల్రెడీ వాచ్డ్ వాచ్ ఇట్ అగైన్ అండ్ ఐ సినిమా. ఇంకోటండి, ఎవరైతే చూస్తున్నారో వన్ టైం చూడట్లేదు, సెకండ్ టైం థర్డ్ టైం కూడా చూస్తారు అలాంటి సినిమా. సో చూడని వాళ్ళు రండి, ఎందుకు ఇంత అడిక్టివ్ మీకు తెలుసు. డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం విజయవంతం కావడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర బృందంలో బెజవాడకు చెందిన నటులు నవీన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. వస్తున్నాయి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కూడా చాలా అత్యద్భుతమైన కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అందరూ రెండు మూడు సార్లు చూశారని చెప్తున్నారు. ఫ్యామిలీస్తో రావచ్చు అండి, ఒక్క వల్గారిటీ కూడా లేదు ఈ సినిమాలో. హ్యాపీగా వచ్చి ఫ్యామిలీతో కూర్చొని నవ్వుతూ ఒక చిన్న కన్నీర్ చుక్క కార్చి వెళ్ళే ఒక మంచి సినిమా ఇది. ఈ సినిమాలో 4 పాటలు రాశాను, ఆడియో కూడా బాగా ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ కూడా చిత్త కొట్టావు, యాక్టింగ్ కూడా బాగా చేశానండి. సర్దార్ భగత్ సింగ్ 87వ వర్ధంతి వేడుకలు నగరంలోని 37వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంచినీటి చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ ఆదిలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సత్యబాబు మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వాలు భగత్ సింగ్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. జరిగింది భగత్ సింగ్ ఆశయాలని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి గత కాంగ్రెస్ పాలకులు కానీ ఈనాడున్న బీజేపీ పాలకులు కానీ ఏమాత్రం ఆశయాలని ముందుకు తీసుకెళ్ళిపోగా ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. భగత్ సింగ్ కళ్ళు కాని భారతదేశం అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, చేయడానికి పని, ఉండడానికి ఇల్లు, అలాగే అవినీతి లేని పరిపాలన, కుల మత అతీతమైన రాజ్యం కావాలని ఆకాంక్షించారు. సమసమాజ రాజ్యం కావాలని కోరుకున్నారు, దోపిడీ లేని రాజ్యం కావాలని కోరుకున్నారు. కానీ ఈరోజు దేశంలో రోజుకొక దోపిడీ పెద్ద ఎత్తున బయటకు వస్తుంది. ఇది మామూలు దోపిడీ కాదు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని బ్యాంకులను లూటీ చేస్తున్నటువంటి దోపిడీ. ఈ దోపిడీదారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. నేను కాపలా కాసే కుక్కనని చెప్పినటువంటి ప్రధానమంత్రి మరి ఎటువంటి కాపలా కాస్తున్నారు అనేది ఈరోజు ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి విదేశాలకి హాయిగా వెళ్ళిపోతున్న పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు సహజ నిక్షేపాలు, ఖనిజాలు, వనరులు, నదులు, ఇసుక మొత్తం కొల్లగొడుతున్నారు, దోచేస్తున్నారు, కార్మిక హక్కుల్ని కాలరాస్తున్నారు. విద్యా వైద్యం ప్రజలకి దూరం అయింది, ఉండటానికి ఇల్లు అడిగితే కాగితాలతో సరిపుచ్చుతున్నారు, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, దోపిడీ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ఆంధ్ర స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సింధూరా తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ 5 కోట్ల ఆంధ్రులు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా సాగుతున్న ఉద్యమంలో విద్యార్థిని విద్యార్థులు భాగస్వామ్యం అవుతున్నారు. కంగారు కిడ్స్ స్కూల్ విద్యార్థులు సైతం ప్లకార్డులు చేతపట్టి హోదా కోసం నినదించారు. ఈ సందర్భంగా సింధూరా మాట్లాడుతూ హోదా వలన కలిగే మేలుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అందరికీ నమస్కారం అండి. మా ఈ ఆంధ్ర స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ద్వారా మేము ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా వీఆర్ ఫైటింగ్ ఫర్ ద స్పెషల్ స్టేటస్ అండి. దీంట్లో ప్రతి స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేసి ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేపిస్తాం. అండ్ మనకి జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలిసిన విషయమే. ఆంధ్రప్రదేశ్ అదే బైఫర్కేషన్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ విడిపోయినాయి. సో మనకి చాలా అన్యాయం జరిగింది. స్పెషల్ స్టేటస్ రావడం వల్ల ఇండస్ట్రీస్ వచ్చి రేపు డెవలప్మెంట్ చాలా ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్కి ఈ ప్రత్యేక హోదా అనేది వస్తే ప్రతి స్టూడెంట్ ఫ్యూచరు రాను చాలా బాగుంటుంది. భావతరాల భవిష్యత్తు కోసం మేము కలిసి పోరాడుతున్నాం. రాజకీయాలకు అతీతంగా మా ఈ ఆంధ్ర స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఫైట్ చేస్తున్నామండి. సో అందరికీ పిలుపునిస్తున్నాం.
Loudly. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పరిశుభ్రత అనేది జీవన విధానంగా మారాలి. స్వచ్ఛ విద్యాలయాలకు పురస్కారాలు. ప్రధానోపాధ్యాయులను సత్కరించిన మంత్రి గంట. దుర్గగుడి వద్ద తొలగిన ట్రాఫిక్ సమస్య. బైక్ రాకపోకలకు గ్రీన్ సిగ్నల్. ఆశా వర్కర్ల డిమాండ్లను పరిష్కరించాలి. మంత్రి యనమల వ్యాఖ్యలపై ధ్వజం. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన ఆశా వర్కర్లు. నగరంలో సందడి చేసిన కిర్రాక్ పార్టీ. చిత్ర విజయోత్సవం యాత్రలో ప్రేక్షకులతో మమేకమైన చిత్ర బృందం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.